హైదరాబాద్ గోషా మహల్లా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాక్నవాడి బస్తీ ప్రజలు ఆందోళనకు దిగారు. పెద్ద నాలా కుంగిపోవడంతో ధర్నా చేపట్టారు. వీరికి స్థానిక కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. మంత్రి కేటీఆర్ ఘటనా స్థలానికి రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద నాలా పైకప్పు 2009వ సంవత్సరంలో వేశారని, అసలు తమ బస్తీని కార్పొరేటర్ కూడా పట్టించుకోవడం లేదంటూ నిరసన చేపట్టారు. చాక్నవాడిలో కుంగిపోయిన పెద్ద నాలా వద్దకు చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి రూల్స్ పాటించాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఆర్డీపీతో నాలా పనులను పునరుద్ధరిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా చాక్నవాడిలోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. అధికారులతో మాట్లాడి నాలా పనులు పూర్తి చేస్తామన్నారు. స్థానికులు, వ్యాపారులతో ఎమ్మెల్యే రాజా సింగ్ పలు అంశాలపై మాట్లాడారు. దురదృష్టమేందంటే ఈ 2009 లో వేసిన ఈ నాలా, మనము నాలా కండిషన్ చూస్తే, క్వాలిటీ చూస్తే చాలా వరకు స్టీలే కనబడతలేదు. ఉన్న 10 mm స్టీల్, 12 mm స్టీలే కనబడుతుంది. కానీ ఇట్లాంటి ఒక పెద్ద నాలా పైన ఈ స్లాబ్ వేస్తే కనీసం 20 mm టు 20 mm 25 mm అయినా స్టీల్ యూజ్ చేయాలి. అట్లాంటివి అయితే ఏమీ కనబడతలేదు. మనము ఇది చూసి మనకు ఏమర్థమవుతుందంటే 2009లో ఈ నాలా వేసే సమయంలో కరప్షన్ జరిగింది. ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు అయితే రాలేదు, కానీ జోన్ కమిషనర్ గారు వచ్చినారు. వాళ్ళకి క్లియర్గా మేము చూపెట్టాం, ఇది చూడండి క్వాలిటీ ఏ విధంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ మొత్తం నాలా 3000 నాలాలో పోతుంది. ఇది మెహందీపట్నం నుంచి వస్తుంది నాలా మొత్తం. మెహందీపట్నం నుంచి ఇది కంటిన్యూగా ఈ నాలా ఉంది. 3000 ఉంది, 3 నాలలు దీని కింద ఉంది. 3 నాలలు కట్ చేసి ఇప్పుడు ఈ మార్కెట్ ఏరియా కూడా అయిపోయింది. పెద్ద పెద్ద ప్లైవుడ్ దుకాణం ఉంది, పెద్ద పెద్ద లారీలు వస్తుంది. నెక్స్ట్ ఇట్లాంటి కూడా ప్రమాదం ఫ్యూచర్లో జరగకూడదు. అందుకోసం హెవీ స్లాబ్ని వేయాలని మేము జోనల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా వరకు బండ్లు డ్యామేజ్ అయినాయి, కూరగాయలు అమ్ముతారు, పాపం చాలా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నష్టం జరిగింది. కొన్ని ఆటోలకి నష్టం జరిగింది, వాళ్ళకు కూడా నష్టపరిహారం మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాలని మేము కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్. చాక్నవాడిలోని పెద్ద నాలా దగ్గర ఉన్న తాజా పరిస్థితిపై మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు. భాగ్యనగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత అధ్వానంగా తయారైందో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం ప్రస్తుతం మనం చూస్తున్న గోషామాల్లోని చగ్నివాడలోని ఈ నాలా చూస్తే తెలిసిపోతా ఉంది. పూర్తిగా ఎప్పుడో నిజం కాలనాటి డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పేందుకు నిలువెత్తు సాక్ష్యంగా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నాలను చూస్తే అర్థమైపోతుంది. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఏ నాలా కుంగుతుందో, ఎప్పుడు ఏ రోడ్డు కుంగుతుందో తెలియని పరిస్థితి. పూర్తిగా రెగ్యులర్గా ప్రతి శుక్రవారం సంత ఎలాగైతే నిర్వహించుకుంటారో అలాగా సంత నిర్వహించుకునేందుకు ఇక్కడ ఈ గోషామాల్లోని
చెక్నివాడి की చాలా మంది వ్యాపారులు వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకోవడం జరిగింది ఉన్నట్టుండిగా నాలంతా కూడా కుంగిపోవడం వల్ల పూర్తిగా చాలా మందికి గాయాలై హాస్పిటల్ పాలైన పరిస్థితి కనిపిస్తోంది అందరూ కూడా బతుకు చీవుడా అంటూ పరుగులు పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రస్తుతం మనం విజయలో చూడొచ్చు 2 వీలర్లు 4 వీలర్లు అన్ని కూడా ఇవి దోసమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక్కడ గోశామాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించడం జరిగింది మంత్రి మాట్లాడిన తలసాని గారు ఉన్నారు చెప్పండి సార్ ఏంటి పరిస్థితి చూసారు కదా ఇది నాలా ఈ నాలాని ఇష్టం ఉన్నట్టు కబ్జాలు చేసుకొని కట్టిండ్రు బట్ ఈ రోజు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కింద కార్యక్రమాలు చేసుకొని మరి కేటీఆర్ గారు ఒక కొత్త ప్రణాళికతో పోతుండ్రు బట్ అయినప్పటికీ మనం గ్రేటర్ హైదరాబాద్ సిటీ లోపట మరి ఈ పాత నాలాలని చేసుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని ఇటువంటివి కూడా మిస్ అయిపోతున్నాయి ఇది అఫ్జల్ సాగర్ దారుసలాం నుంచి వచ్చేటువంటి నాలా కాబట్టి దీని కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తా అంటే ఇట్లా ఒకేసారి ముందుపోయి అంత స్థాయిలో నాలాలు ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లు ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి మళ్ళీ దాంట్లో ఫ్లైవుడ్ షాపులు ఉన్నాయి మరి ఆ ఫ్లైవుడ్ షాపులో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఆ బరువుని మోసే పరిస్థితిలో లేదు ఇది మరి దానికేం జరిగినటువంటి పరిణామాలు తప్పకుండా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇది చేస్తున్నారో పాల్పడుతున్నారో ఆ యాక్షన్ కూడా తీసుకుంటాం బట్ పర్మనెంట్గా వీళ్ళకు సొల్యూషన్ మాత్రం అందుకే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకొచ్చినాం తప్పకుండా దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాం ఇప్పటికే మీకు రసూల్పురా కానీ బ్రాహ్మణవాడి కానివ్వండి లేకపోతే ముషిరాబాద్ అంబర్పేట్ ఎల్బీ నగర్ అన్ని ప్రాంతాలలో చేస్తుండ్రు కొన్ని ఏంటంటే ఇప్పుడు మనకు తెలియని ఆల్రెడీ ఇంట్లో చేసి రోడ్లు వచ్చేసి దీని కింద ఇప్పుడు ఏం జరిగినా మాకు ఇక్కడ నాలా ఉంది పరిస్థితి ఉందని ఎవరు అడగరు ఈ ఇన్సిడెంట్ అయిన కాగానే మాత్రము ఇక ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు మేము కంప్లైంట్ ఇచ్చినాం అది ఇచ్చినాం ఇది ఇచ్చినామని అంటారు కదా ఇది అయినప్పుడు అందరూ మాట్లాడుతుంటారు హైదరాబాద్ లో డ్రైనేజీ ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు సాక్ష్యంగా మనకు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత అద్వానంగా పరిస్థితి తయారైపోయిందో ఇక్కడ మనం చూడొచ్చు ఒక కారు ఈ పూర్తిగా ఒకేసారి కుంగిపోవడం జరిగింది రెగ్యులర్ గా వీళ్ళు ఎలా కార్ పార్కింగ్ చేస్తారో అలా కార్ పార్కింగ్ చేసుకున్నారు కానీ ఒకేసారి ఈ కార్ అంతా కూడా కుంగిపోయింది ఈ కారుకు సంబంధించిన ఓనర్ ఉన్నారు చెప్పండి అన్న ఏం జరిగింది ఏమైంది ఈ కార్ మేము డైలీ ఇక్కడ పార్కింగ్ చేస్తాము మరి ఆల్ ఆఫ్ సడన్ 2 గంటలకు మేము భిక్ష టైంకు మేము భిక్షకు పోయినాము ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది రోడ్డు మొత్తం కింద డౌన్ అయిపోయింది నాల మొత్తం పడిపోయింది మీ కార్ అంతా కింద డౌన్ అయిపోయింది అంటే మేము ఇమీడియట్ భిక్ష చేసుకొని ఇమీడియట్ ఇక్కడ రావడం జరిగింది మరి వచ్చి ఇక్కడ చూస్తే ఇదంతా ఇది పరిస్థితి మరి ఈ కార్ డ్యామేజ్ అయింది మా పక్కకుండే వాళ్ళది కూడా కార్ డ్యామేజ్ అయింది సరిగా లేదు అని జిహెచ్ఎంసీలో చెప్పలేదు చాలా రోజుల నుంచి మేము చెప్పినాము లోకల్గా ఏ చెప్పినాము కానీ ఆయన ఏం పట్టించుకోలేడు ఏం విడిచి కూడా 2-3 సార్లు చూపించినాం మేము అక్కడక్కడ గుంతలు కూడా ఉండే మేము డౌన్ అయిందని చెప్పిన కూడా ఆయన ఏం పట్టించుకోలేడు చూస్తా ఉన్నారు మీరు ఎలాంటి క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాయో మన నాలాలు ఎప్పుడో నవాబులు వేసిన కాలం నాలాలను వాటి మీదనే ఆధారపడి ఉన్నాం కానీ ఎస్ఎన్డీపీ కింద ఇంత నిధులు వెచ్చిస్తున్నా కానీ ఎక్కడి పరిస్థితి అక్కడే ఉన్నది ఇంత ఘోరంగా ఉన్నది ఈరోజు అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణహాని కలగలేదు ప్రాణహాని అయి ఉంటే ఎవరు బాధ్యులు తీసుకుంటారు డెఫినెట్గా ఎస్ఎన్డీపీల కింద మీరు కొత్త హంగులకు వెళ్లే బదులు ఉన్నాయి మాత్రం మనం ప్రతిష్టంగా చేసుకుని ప్రజల జీవితాలకి మనము ఒక సెక్యూరిటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ముందు కేటీఆర్ గారు రావాలి ఇక్కడికి కేటీఆర్ మీరు ఓన్లీ ట్వీట్లకే పరిమితం కాకండి ఇక్కడికి రావాలి స్పాట్లో జరిగిన నష్టానికి మీరు వెలగట్టాలి ఈ పబ్లిక్ని జరిగిన నష్టాన్ని వీళ్ళ లోపల భయం ఉంది ఇక్కడ నాలా కూలిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనే భయాన్ని మీరు గవర్నమెంట్ పరంగా మీరు ఒక మినిస్టర్ అదే ఇప్పటివరకు మినిస్టర్గా రావాలి కేటీఆర్ గారు వచ్చి దీనిపైన సమాధానం చెప్పాలి ఈ డ్యామేజెస్ ఎట్లా క్లెయిమ్ చేస్తారు ఎట్లా ఇస్తారు ఈ డ్యామేజెస్ అన్ని ఇవో ఈ కారు పడిపోయింది ఆ కారు పడిపోయింది అక్కడ పడిపోయినాయి ఇవన్నిటికీ డామేజెస్ ఎవరు ఇస్తారు గవర్నమెంట్ ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కౌన్సిల్ లో ప్రతిసారి చెప్తూనే ఉన్నాము కేర్ తీసుకోవాలి కుంగిపోతున్న నాలాల గురించి ఎన్నో సార్లు మేము కౌన్సిల్ లో ఇవ్వదీస్తున్నాం దాని మీద పట్టింపు ఉండదు దాని మీద మాటలు ఉండవు దాని మీద చేతలు ఉండవు జస్ట్ మేము కడుతున్నాం కదా అని ఎస్ఎన్డీపీ మీద పొద్దున్నే రాత్రి వరకు జస్ట్ ట్వీట్లకే పరిమితం అయిపోయారు కేటీఆర్ గారికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ట్వీట్లకు పరిమితం కాకండి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ దాదాపు 100 మీటర్ల మేర నాలా అంతా కూడా కుంగిపోయినా జిహెచ్ఎంసీ కూతవేడు దూరంలో ఉన్నా కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన మేయర్ గాని కమిషనర్ గాని ఎవరు కూడా పత్తాకు లేకుండా పోయారంటే ఇక వాళ్ళ పాలన తీరు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు పూర్తిగా అద్వానంగా తయారైపోయింది
పూర్తిగా అస్తవ్యస్తంగా డ్రైనేజ్ వ్యవస్థ తయారైతున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదురే లేని కూడా అందరూ ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా రేపు జరగబోతోంది. పూర్తిగా ప్రతిసారి కౌన్సిల్లో నాలాలని మరమ్మతు చేయాలి, జనాల ఇబ్బందులు తీర్చాలని చెప్తున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదని కూడా కార్పొరేటర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఒకేసారి నాలంతా కూడా కుంగిపోవడంతో గోషమాల్ ప్రజలైతే బిక్కిబిక్కుమంటూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇలాంటి నాలాలు పటిష్టంగా లేని నాలాలు కోకోలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నప్పటికీ వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలాలను సెటిలైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. గోషామహల్ చాక్నవాడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుంగిన నాలా ఘటనపై స్థానికులు, కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి మంత్రి కేటీఆర్ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధ్వంసమైన ఆటోలు, కార్లను అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో స్థానికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక మంత్రి కేటీఆర్ వచ్చే వరకు ఇక్కడి నుంచి ఏ వస్తువులను తరలించేది లేదంటూ బస్తీ ప్రజలు భీష్మించు కూర్చున్నారు. గోషామహల్ చాక్నవాడి. పెద్ద నాలా పైకప్పు 2009 వేశారని, అసలు తమ బస్తీని కార్పొరేటర్ కూడా పట్టించుకోవడం లేదంటూ నిరసన చేపట్టారు. మరోవైపు చాక్నివాడికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి రూల్స్ పాటించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఆర్డీపీతో నాలా పనులను పునరుద్ధరిస్తామని చెప్పారు. గోషామహల్ చాక్నవాడి. గోషామహల్ చాక్నవాడి. చాక్నవాడిలోని పెద్దనాల దగ్గర ధ్వంసమైన ఆటోలు, కార్లను పోలీసులు తరలిస్తున్నారు. అక్కడున్న తాజా పరిస్థితిపై మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ గోషామాల్లోని చక్నవాడిలో నాలా కుంగిపోవడంతో పూర్తిగా వాహనాలన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది. అంతేకాకుండా నాలా పైన శుక్రవారం సంత ఏర్పాటు చేసిన ఎవరైతే ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రమాదవశాత్తు గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణనష్టం జరగనప్పటికీ ఒకేసారి నాలా కుంగిపోవడం వల్ల పూర్తిగా ఇదంతా కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గోషామాల్లోని చక్నవాడిలోని ఈ నాలా ఎప్పుడో నిజాం నవాబులు ఏర్పాటు చేసిన నాలా. గతంలో ఒకసారి కూడా ఈ నాలా కుంగింది. అయినప్పటికీ ఎలాంటి మరమ్మతులు చేయని పరిస్థితి. 1980 కూడా ఈ నాలా కుంగిందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఆ తర్వాత తూతూ మంత్రంగానే పనులు చేశారు, తర్వాత చేతులు దులుపుకున్నారు. 2009 ఒకసారి ఈ నాలా పైన స్లాబ్ వేయడం జరిగింది. ఆ స్లాబ్ కూడా మనం చూడొచ్చు ఎంత రేంజ్ లో ఒక నాలా పైన స్లాబ్ వేస్తున్నప్పుడు ఏ స్థాయిలో నాణ్యత పాటించాలో పాటించకుండా తూతూ మంత్రంగా నాలాలు నాసిరకంగా వేయడం వల్ల
రోడ్ అంతా కూడా కుంగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. డిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంతా కూడా రంగంలో దిగి ఏదైతే నాలా కుంగిన ప్రాంతంలో పార్క్ చేసిన బండ్లని కూడా నాలాలకు పడిపోవడం వల్ల అవన్నిటిని కూడా జేసీబీల సాయంతో నాలాలని నాలాలో పడిన కార్లను కూడా తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా దాదాపు 100 మీటర్ల పొడుగున నాలా అంతా కూడా ఒకేసారి కుంగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగరంలో గతంలో పంజగుట్ట కానీ అలాగే సెక్రటరేట్ ముందు కానీ నాలాలు కుంగిన సందర్భంలో ఏదైతే పటిష్టంగా లేని నాణ్యత లేని నాలాలను పునరుద్ధరిస్తామని చెప్పిన పాలకులు ఎవరు కూడా వాటి వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇలాంటి నాశనకంగా ఉన్న నాలాలు ఏమాత్రం పటిష్టంగా లేని నాలాలు కోకొల్లలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ నాలాలను ఎక్కడ కూడా పునరుద్ధరించని పరిస్థితి. ఎస్ఎన్డీపీ కింద ఏదైతే వరద ముంపు ప్రాంతాల్లో నాలాలను సెటిలైట్ చేస్తున్నామన్నారు, కానీ ఎక్కడ కూడా ఇలాంటి పురాతన నాలాల జోలికి అయితే జిహెచ్ఎంసీ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వెళ్ళని పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒకేసారి నాలా కుంగిపోవడం వల్ల పెద్ద పెద్ద కార్లు, 2-వీలర్లు, 4-వీలర్లు అన్ని కూడా పడిపోవడంతో జిహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంతా కూడా రంగంలో దిగి నాలాలలో పడిపోయిన కార్లను కూడా తొలగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా చూడొచ్చు ఏ రేంజ్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. హైదరాబాద్ నగరంలో ఏ రోడ్డు ఎప్పుడు కుంగుతుందో, ఏ నాల ఎప్పుడు కుంగుతుందో తెలియని పరిస్థితి. నగరవాసులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాల చేతులు పెట్టుకుని కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి. వర్షాలు పడ్డప్పుడు నాలాలు కొద్దిగా వరదలు ఎక్కువ ఉన్నప్పుడు నాలాలను కూడా తడిసి తడిసి నాలాలు కుంగిపోవడం అనేది గతంలో చూసాం. కానీ ప్రస్తుతానికి వర్షాకాలం కాదు, వరదలు లేవు, ఏం లేని కాలంలో ఇప్పుడే ఈ రేంజ్లో నాలాలు కుంగిపోతున్నాయంటే ఇక హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతులు పెట్టుకుని నగరవాసులు అయితే పిక్కుపిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం విజయలో చూడొచ్చు పూర్తిగా ఒకవైపు అందులో పడ్డ కార్లను తీస్తున్నారు, మరోవైపు ఇంకా కూడా కొన్ని కార్లు ఇలాగే అందులో పడి ఉన్నాయి. రెగ్యులర్ గా ఏదైతే ఈ చుట్టుపక్కల నివాసం ఉండే జనాలు రెగ్యులర్ గా ఏదైతే వాళ్ళు కార్ పార్క్ చేసుకుంటారో అలాగే కార్ పార్క్ చేసుకున్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఒకేసారి నాలా కుంగిపోవడం వల్ల అదంతా కూడా ఈ పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు జిహెచ్ఎంసీ బృందం, డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా రంగంలో దిగి వీళ్ళు ఆ జేసీబీల సాయంతో ఈ కార్లను కూడా బయటకు తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా డిఆర్ఎఫ్ బృందాలు కాలనీలు మునిగినప్పుడు జనాలను బయటకు తీయడం, ఇలా నాలాలు కుంగినప్పుడు రోడ్ల మీదకి జనాలు సహాయక చర్యలు పాల్గొంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తూ ఉంది. డిఆర్ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ రంగంలో దిగి నాలలో పడిన వాహనాలను పూర్తిగా పైకి తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మన కెమెరా పర్సన్ నాగరాజ్ చూపిస్తా ఉన్నాడు హైదరాబాద్ నగరంలో నాలాలు ఏ రేంజ్ లో ఉన్నాయి, ఎంత అధ్వానంగా తయారయ్యో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనంగా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దృశ్యాలు. ఇదంతా కూడా ఈ నిజాంకాల నాటి డ్రైనేజ్ వ్యవస్థలు ఇప్పటికీ కొనసాగుతుండడం, మరోవైపు నాలాలను పునరుద్ధరించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఇప్పటికైనా నాలాలను సెటిలైట్ చేసి నగరవాసులకు విముక్తి కలిగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్ తో సత్యనారాయణ, TV5.